హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము దొడ్డు అటుకులు మరియు క్యారెట్తో నగెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా వెరైటీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీటిని చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 4 క్యారెట్స్ని తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత పీల్ తీసి సన్నగా ఇలా తురుముకోవాలి. ఒక కప్పు క్యారెట్ తురుముకు గిన్నెలో వేసుకొని అదే కప్పుతో పావు కప్పు కరివేపాకులు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పావు కప్పు ఉల్లిపాయ ముక్కల్ని మరీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి పావు కప్పు కొత్తిమీరను వేసుకొని అదే కప్పుతో పావు కప్పు దొడ్డు అటుకులు నానబెట్టకుండానే ఇట్లా పచ్చివాటిని వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా తినేవారు 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. లేదు అవసరం లేదు అంటే కారాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కప్పు క్యారెట్ తురుముకు 1/2 కప్పు బియ్య పిండి సరిపోతుంది. మామూలుగా ఇది రైస్ ఫ్లోరు. ఇలా అన్నింటిని వేసుకున్నాక ఒకసారి మొత్తము అన్ని కలిసేలాగా కలుపుకోవాలి. పూర్తిగా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక క్యారెట్ల మరియు ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. పిండి కొంచెం పొడిగా అనిపించినట్లయితేనే 1/2 కప్పు కంటే కొంచెం వాటర్ను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ని ఇలా పోసుకొని పిండిని కలుపుకుంటే సరిపోతుంది. చేతివేళ్లతో పిండిని ప్రెస్ చేసినప్పుడు పొడి పొడిగా అనిపించినట్లయితే 1-2 నిమిషాలు పిండిని పక్కగా నానబెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి చెక్ చేసుకోవాలి. చేతివేళ్లతో ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు ఒక బాల్ లాగా రెడీ అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ లాగా పిండిని కొలతలతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చిన్న పిండి ముద్దను తీసుకొని 2 వేళ్లతో ఇలా ఒక బుల్లెట్ లాగా చేసుకొని మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు క్యారెట్ నగెట్స్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ నగెట్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఒక గిన్నెలోకి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోకి 1/2 కేజీ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి పిండిని చెక్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి నగెట్స్ను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు నగెట్స్ వేగేటప్పుడు మనకు ఆయిల్ అంతా బబుల్స్ లాగా వచ్చేస్తుంది. బబుల్స్ కొంచెం తగ్గాక 2 వైపు టర్న్ చేసుకొని ఒకవైపు వేగిన తర్వాత 2 వైపు కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని జల్లి గంటతో ఇలా ఆయిల్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకొని పక్కకు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. వీటిని ఆనియన్తో కానీ ఏదైనా జామ్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో క్యారెట్ మరియు అటుకుల నగెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం రిషితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట భాగం క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ నగెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.